సమయ పాలన చూడాలని కోరుకుంటున్నాను సార్ కలెక్టర్స్ని, ఎందుకంటే సార్కి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి రైతు ఇంటరాక్ట్ అవుతారు సార్. ఎస్ఈ ముత్యాల్ ప్లీజ్ గో అహెడ్. సార్ ఎమ్మెల్యే గారు చింతల్పూడి ఎలిజా గారు ఉన్నారు సార్. అయ్యేనా బాగుంటారు సార్. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ 9:38 రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ పండగలాగా చేయటం జరిగింది సార్. చాలా మంది రైతులు రావటం జరిగింది. ఎక్కువగా ఆర్బీకేఎస్ దగ్గర నుంచి ఏవేమి సర్వీసెస్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయనేది ఎక్కువ చెప్పడం జరిగింది సార్. అలాగే మన వాలంటీర్స్ వ్యవస్థ గురించి, అలాగే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్స్ గురించి, అక్కడ వచ్చే సర్వీసెస్ గురించి, ఎక్కడ కూడా అన్ని డీసెంట్రలైజ్డ్ మెథడ్ లో ప్రతిది విలేజ్ దాటకుండానే అన్ని సర్వీసులు ఇవ్వటం అనేది బాగా హైలైట్ చేయడం జరిగింది సార్. అలాగే ఫెర్టిలైజర్ కి సంబంధించి ఆల్రెడీ రివ్యూస్ తీసుకుంది, విత్ ఇన్ 48 అవర్స్ లోనే నాణ్యమైన పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ సప్లై చేయడం అనేది బాగా పబ్లిక్ లో బాగా మంచి ఇది వచ్చింది సార్. అలాగే ఇప్పుడు మన దగ్గర తమరితో మాట్లాడటానికి వెంకటేశ్వరరావు గారు పెదవేగి మండలం పెనకడమి విలేజ్ నుంచి వచ్చున్నారు సార్. నమస్కారం సార్. సీఎం సార్ నమస్కారం సార్. వస్తేనా పెదవేగి మండలం పెదకడమి గ్రామం దెందులూరు నియోజకవర్గం సార్. సార్ మరి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా, ఎందుకంటే ఆయన అప్ర భగీరథుడు, జలయజ్ఞ దాత, మరి పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మాణం తలపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నాన్నగారు. ఎందుకంటే సార్ ఆయన పుట్టినరోజునాడు వైఎస్ఆర్ భరోసా కి పేరు నామకరణం చేసినందుకు మీకు మా గ్రామం తరఫున, మా మండలం తరఫున, నియోజకవర్గం తరఫున, వెస్ట్ గోదావరి జిల్లా తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్క మాట తమకు తెలియజేసుకుంటున్నాను సార్. నేను 1983 నుంచి 2019 వరకే కూడా సార్ అసెంబ్లీ ఎలక్షన్ ముందు వరకే నేను తెలుగుదేశం పార్టీకి ఆయు ఉబట్టుగా నిలిచినటువంటి వ్యక్తిని సార్. కానీ మా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అనేటటువంటి ఒక రాక్షసుని ఓడియాలనేటటువంటి పట్టుదలతో మీ జెండా పట్టుకున్నాను సార్. మీ నాన్నగారు చేసినటువంటి సేవలు మేము తెలుగుదేశం పార్టీలో ఉండి మరవలేనటువంటి కార్యక్రమాలు నాన్నగారు చేశారు సార్. నేను రైతు బిడ్డను సార్. ఒక రైతు బిడ్డగా ఆ రోజున పొలాలకు రేట్లు పెరిగినటువంటి విధానం చూసినా, గిట్టుబాటు ధర చూసినా, ఈ సున్నా వడ్డీ ఇచ్చినటువంటి పథకాలు చూసినా, ఇవన్నీ కూడా గ్రామాల్లో మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు రామారావు గారితో సమానంగా చేసేటటువంటి మహనీయులు వీళ్ళిద్దరూ అని మేమందరం కూడా మురుసుకునేటటువంటి సందర్భాలు సార్. నేను తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా కానీ 2019 ఉగాది పండుగ రోజున సార్ మీ జెండా మీ కండవ మా ఆలనాని గారి సమక్షం, అబ్బాయి చౌదరి గారి సమక్షంలో, శ్రీధర్ బాబు గారు కోటగిరి శ్రీధర్ బాబు గారు ఎంపీ గారి సమక్షంలో నాకు కండవ వేశారు సార్. మీ దగ్గరకు కూడా తీసుకొస్తానన్నారు సార్. కానీ వద్దు బాబు, మీకు టైం సరిపోదు, మేము మీ పార్టీలో చేరి ఆ రాక్షసుని ఓడిస్తానికి నేను కంకణం కట్టుకుని మీతో ప్రయాణం చేస్తానని చెప్పి మీ పార్టీలోకి వచ్చి ఈ రోజున మీతో మాట్లాడుతున్నందుకు, ఎందుకంటే సార్ మీరు గ్రామాల్లో చేసేటటువంటిది అనేవాళ్ళండి, ఏంట్రా నువ్వు తెలుగుదేశం పార్టీని విడనాడి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళావు, ఏం చేస్తాడు మీ నాయకుడు, వయసు ఎంత, అనుభవం ఎంత, ఏంటంటే మా వయసు అనుభవం అన్ని కూడా రాజన్న చెప్పినటువంటి బాటలో నడుస్తూ ఏ రకంగా చూపెడతాడు మీరే చూద్దరు కానని చెప్పానని ఈ రోజున మేము మాట్లాడుతుంటే కూడా ఆకర్షితులయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున గ్రామాల్లో కనపడుతుంది సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సచివాలయం అనేటటువంటి వ్యవస్థని, విద్యా వాలంటీర్స్ ని తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టి, గ్రామ సచివాలయం అనేది పెట్టి గ్రామాల్లో మెరుగైనటువంటి పనితీరుని, అవసరాలను తీర్చేటటువంటి విధంగా అక్కడ గ్రామ సచివాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు సార్. మరి అదేవిధంగా వృద్ధాప్యులకి లైన్ లో నిలబడి ఒక్కొక్క సెంటర్లు ఇస్తున్నారని అంటే అక్కడికి వెళ్లి నడిచెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఆ పెన్షన్ అనేది 6 గంటలకు లేపి అసలు కొంతమంది లేవక ముందే వాలంటీర్స్ ద్వారా మీరు ఇచ్చేటటువంటి ఘనత మీకు యథార్థం సార్. ఇది నేను పార్టీ నుంచి వచ్చి మీకు గొప్పగా చెప్పేటటువంటి కార్యక్రమం నేను సంవత్సర కాలమే సార్. మీ పనితీరు మీ పద్ధతి నేను చూస్తున్నాను సార్. ఈ సంవత్సర కాలంలో నేను చూసేదానికి ఆ పెద్దలు చెప్పుకునేటటువంటి మాటలు బిడ్డ ఎంత దగ్గర తీసుకొచ్చిస్తున్నారని చెప్తానని మురుసుకునేటటువంటి వాతావరణం చాలా ఆనందాన్ని వేస్తుంది సార్. ఇంకొకటి సార్,
మీరు గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ వ్యవస్థ ఏ రకంగా గ్రామాల్లో మెరుగైనటువంటి పనితీరుగా తీసుకొస్తున్నారు అదే విధంగా ఈ రైతు భరోసా అనేది మెయిన్ మా రైతాంగానికి ఆయువు పట్టు లాంటిది అయింది సార్ యథార్థం ఒక మాటతో చెప్పాలంటే ఆయువు పట్టండి మాకు ఇది ఎందుకంటే మేము పెదవేగి మండలానికి వెళ్లాల్సి వచ్చేది సార్ జీరువులు తెచ్చుకోవాలన్నా పెళ్లి విసలు తెచ్చుకోవాలన్నా పెదవేగి వెళ్లాల్సి వచ్చేది సార్ అటువంటిది మా గ్రామంలోనే మేము బుక్ చేసుకుంటే వాళ్లే తీసుకొచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పించినందుకు మీకు మనసా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇంత మంచి పనితీరుతో ఇంత చిన్న వయసులో మీరు చేస్తారని కూడా యథార్థం ఎవరో అనుకోలేదు సార్ కానీ రాజన్నపెట్టి గారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితీరు ఆ పద్ధతిలోనే మీరు ఈ సంవత్సర కాలంలో నడుస్తున్నందుకు మీకు యథార్థం చిన్నతనంలో దండం పెట్టుకోరు సార్ మీకంటే నేను వయసులో పెద్దోండి సార్ అందుకని దండం పెట్టాం సార్ మీకు ఆయుష్ని ఎక్కువ ఇచ్చి ఇంకా మీరు ప్రభుత్వ పాలన ఇంకా మెరుగైనటువంటి పాలనగా పొడుగు బలహీన వర్గాలు ఎందుకంటే మా విలేజ్ పెదకడు విలేజ్ సార్ మాకంతా కూడా బీసీ తక్కువ ఓసీ ఎక్కువ సార్ రెండు విగ్రహాలు పెట్టాం సార్ వర్ధంతి రోజున నాన్నగారి తోటి పెట్టాం సార్ ఈ రోజు జయంతి రోజున బీసీ ఏరియాలో ఒకటే అబ్బాయి చౌదరి గారు వచ్చి మరి ఈ రోజున నాన్నగారిది విగ్రహావిష్కరణ చేసి వెళ్లారు సార్ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఇట్లా మీరు మాట్లాడేదానికి ఇచ్చినందుకు రెండోది ఇంతకుముందు పెద్దలన్నీ కూడా మాట్లాడేయన్నీ కూడా చెప్పారు మీకు టైం లేదన్నారు సార్ ఎందుకంటే ఒక పోలవరం ప్రాజెక్టు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందన్నందుకు తాతలు మంచి చేస్తే మనవళ్ళకి బిడ్డలకి వాళ్ళ వంశానికి బాగుంటుందన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు నాన్నగారు స్థాపించిన దానికి వేరే ఎవరు కూడా చేసి ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా అది మీకు భగవంతుడు ఇచ్చాడు అంటే మా అందరి ఆశయాలు ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కూడా మన పార్టీలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి సార్ ఆ రకంగా అది మీ చేతుల మీద ఓపెన్ చేసేదానికి ఈ భగవంతుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు ఇంకా మీకు ఆయుష్ని ఎక్కువ పెంచి ఎక్కువ కాలం మీరు ముఖ్యమంత్రిగా మాకు కొనసాగేటటువంటి విధంగా ఉండాలని ఆ రాజన్న చేసినటువంటి మేలుతోటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఓపెన్ చేసేటటువంటి ఆవశ్యకత మీ చేతులకి మీ అమూల్యమైనటువంటి హస్తాలకు వచ్చిందని చెప్పి కూడా మేము సగర్వంగా చెప్పుకుని ఆనందపడుతున్నాం సార్ అట్లా మీరు మంచి కార్యక్రమాలు ఇంకా బడుగు బలహీన వర్గాలకి చేసుకుంటే మీకేం చెప్పవసరం లేదు సార్ అసలు చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే మీరు చిన్న వయసులోనే ఇంత మంచి నిర్ణయాలు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా మాట్లాడుతుంటే ఇక్కడ యథార్థం సార్ మాకు ఒక పక్కన జేసీ గారు ఒక పక్కన కలెక్టర్ గారు ఒక పక్కన ఎల్ఏజే చంద్రపూడి ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా తేజ్ భరత్ గారు మా జేడీ గారు వీళ్ళందరూ మా రైతులు ఉంటే ఏంటంటే నిజం సార్ మీరు ఏమన్నా అనుకోండి సార్ నాకు ఆనందంలో కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి సార్ యథార్థం సార్ కాబట్టి మీరు ఇంకా ఇటువంటి మంచి పనులు చేస్తూ మాకు ఒక్కటే సార్ రిక్వెస్ట్ మనకు చేసేది ఏంటంటే మాది పెదవేగి మండలం అనంతపురం జిల్లాలాగా అట్టడుకు వెళ్ళిపోయింది సార్ వాటర్ లెవెల్ దానికి మాకు 38 కిలోమీటర్లు మా జందులూరు నియోజకవర్గంలోనే వాటర్ నడుస్తుంది సార్ పోలవరం కెనాలు దాని నుంచి మా పెదవేగి మండల హెడ్ క్వార్టర్ కి పంపింగ్ ద్వారా మీరు ఆదేశాలు ఇచ్చి కొంచెం మా అభయ చౌదరి గారికి మీరు దాన్ని ఇచ్చేసి మాకు వాటర్ ఇస్తే ఆ ఏరియా అంతా కూడా పెదవేగి మండలం సస్యక్షేమం అవుద్ది ఎందుకంటే మేము మరి మీకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటిది జందులూరు నియోజకవర్గాన్ని ఆ చింతమనేనా అనేటటువంటి రాక్షసుని ఓడించి మీకు గిఫ్ట్ ఇచ్చాం కాబట్టి బాబు మీరు దయతోటి మాకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మీరు శాంక్షన్ ఇప్పించి పెట్టి పెదవేగి మండలాన్ని మీరు మంచి నీటి వసతి ఉన్నటువంటి ఇదిగా మీరు ఇచ్చేసి పెట్టాలని ఒక్కటే రిక్వెస్ట్ గా మనకు కోరుతున్నాను బాబు మీ సేవలో ఇంకా ఎక్కువగా నేను పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి విధంగా గ్రామాల్లో పనిచేస్తామని చెప్పి మరి మేము మా జిల్లా తరఫున మా మండలం తరఫున మా గ్రామం తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తమరు తెలియజేసుకుంటున్నాం బాబు మంచి పనులు చేసి మీరు ఇంకా పేరు తెచ్చుకుని మీరు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండి మీరన్నట్టు 20 సంవత్సరాలు ఉండేటటువంటి ఇది కనపడుతుందని చెప్పి కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మాతో ముచ్చటిస్తే యథార్థం సార్ ఇది మీకేదో మీ ముందు మేము ఇదిగా చెప్పేటటువంటి ఇది కూడా కాదు సార్ నేను ఉన్నదే పలుకుతానని కూడా మాట్లాడతారు సార్ అందరూ కూడా నా పేరు చల్లగొండ వెంకటేశ్వరరావు పెదకడుము సార్ నేను సొసైటీ అధ్యక్షుని కూడా చేస్తున్నాను సార్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే తమరు మరి నేను అంతకుముందు సొసైటీ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు కూడా సొసైటీ ప్రెసిడెంట్ మళ్ళీ నాకే ఇచ్చారు సార్ ఈ పార్టీలోకి నేను అడుగుపెట్టినామంటే కాబట్టి ఈ పదవులు ముఖ్యంగా సార్ మానవులుగా మనం మనకంటే కింద స్థాయిలకి మంచి చేసి మీకు పేరు వచ్చేటటువంటి విధంగా సదా ఎల్లవేళ నేను పనిచేస్తానని చెప్పి తమను చెప్పి ఇచ్చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ నా వెంకటేశ్వర అన్న సరే ముత్యాలన్న ముత్యాల అది పంపించు ముత్యాల ప్రపోజల్ కూడా ఎస్ సార్ తయారు చేసి పంపిస్తాను థ్యాంక్ యూ you